వచ్చే ఎన్నికల్లో తాను పోటీ చేయబోనని, ప్రచార రథసారథిగానే వ్యవహరిస్తానని సినీ నటి కాంగ్రెస్ నేత విజయశాంతి చెప్పారు. అయితే కాంగ్రెస్ అధిష్టానం మరో విధంగా ఆలోచిస్తున్నట్లు చెబుతున్నారు. రాములమ్మను వచ్చే ఎన్నికల్లో పోటీకి దించాలని అనుకుంటున్నట్లు తెలుస్తోంది. విజయశాంతి దుబ్బాక నుంచి పోటీ చేస్తారని ఇటీవల వార్తలొచ్చాయి. అయితే ఆమెను కుకట్పల్లి నుంచి పోటీకి దించాలని అనుకుంటున్నట్లు తెలుస్తోంది. ఈ సీటును వాస్తవానికి తెలుగుదేశం పార్టీ ఆశించింది. టీడీపీ నేత పెద్దిరెడ్డి ఈ సీటు నుంచి పోటీ చేయడానికి ఆసక్తి ప్రదర్శించారు. అయితే ఆయనను పోటీకి దూరంగా ఉంచాలని పార్టీ నాయకత్వం భావిస్తున్నట్లు తెలుస్తోంది. ఆయనకు ఎమ్మెల్సీ సీటు ఇస్తామని హామీ ఇచ్చినట్లు తెలుస్తోంది. దాంతో ఆయన పోటీ చేయాలనే ఆలోచనను విరమించుకున్నట్లు తెలుస్తోంది. ఆంధ్ర ఓటర్లు ఎక్కువగా ఉన్న కుకట్పల్లిలో టీడీపీకి విజయం నల్లేరు మీద నడకే అనే అభిప్రాయం ఉంది. అయితే విజయశాంతి కుకట్పల్లి నుంచి పోటీకి దించితే త్యాగం చేయడానికి టీడీపీ నాయకత్వం సిద్ధపడినట్లు తెలుస్తోంది. అంతేకాకుండా విజయశాంతి విజయం కోసం కుకట్పల్లిలో ప్రచారం చేయడానికి సినీ హీరో ఆంధ్రప్రదేశ్ టీడీపీ ఎమ్మెల్యే నందమూరు బాలకృష్ణ కూడా ప్రచారం చేస్తారని అంటున్నారు. బాలకృష్ణ విజయశాంతి కలిపి పలు సినిమాల్లో నటించారు. అయితే బాలకృష్ణ ప్రచారానికి వస్తే విజయశాంతి విజయం మరింత సులభమవుతుందని అంటున్నారు. యోయో టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకున్నారా? ఇంకా లేదా? మీ యాప్ స్టోర్ కి వెళ్లి వెంటనే డౌన్లోడ్ చేసుకోండి. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి.